లారా, రెండవ విధిగా రెండవ భాగముగా మీ మధ్య ఈ క్రిస్మస్ వర్తమానాన్ని మాట్లాడుకోగలిగే ఆధిక్యత ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ జీటి జరేమియా ఛానల్ ద్వారాగా మన కృప అనుగ్రహించాడు దేవుడు. ఈ ఛానల్ ద్వారాగా చూస్తున్న మీరందరూ కూడా క్రిస్మస్ వర్తమానములు సందేశాన్ని మనం వినగలుగుతున్నాం. ఈ నెలంతా కూడా ప్రపంచంలో ఇండియా దేశంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు కూడా క్రిస్మస్ వర్తమానములు ప్రకటించబడతాయి. అయితే కొన్ని మనం ఒక సంప్రదాయం ప్రకారముగా ఇక్కడ మన సంఘాలు కూడా డిసెంబర్ 1 నుండి ప్రారంభమవుతాయి. అయితే ఇందులో ప్రాముఖ్యమైన ప్రవచనకర్తలు మరి రాయబడింది. ఆది కాండములో 17:7 వచనములో ఆది కాండ ప్రవచన కర్తల ద్వారాగా యెషయా ప్రవచన కర్తల ద్వారాగా దేవుడి లోకములో జన్మిస్తారని మనము యెషయా గ్రంథములో 9:6 వచనములో గమనిస్తాం. ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు యొక్క ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగా నీతుడగ తండ్రి, సమాధానకర్త అయిన తండ్రి, అధిపతి అని యెషయా ప్రవక్తలు ఈ యొక్క మాటలు రాశారు. ఎందుకు ఈయన లోకములో పుట్టడము అనే అంశాన్ని మనం గమనిస్తే మత్తయిగారు రాసిన సువార్తలో 1వ అధ్యాయాన్ని గమనిస్తున్నాం. ఈ 1వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తున్నాం. ఒక కుమారుని కనెను తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక యేసు అని పేరు పెట్టాడు. ఒక కుమారుడు కంటాడు, ఈ లోకానికి వస్తాడు. ప్రవచనకర్తలు యెషయాకర్త దీర్ఘదర్శనము ద్వారాగా ప్రవచనకర్తలు దర్శనముల ద్వారాగా ఆది కాండం ప్రారంభంలో నుండి ఈయన పాత నిబంధము నుండి కొత్త నిబంధం వరకు కూడా క్రీస్తు పూర్వకము ప్రచారము చేయబడుతుంది బైబిల్లో. అందువల్ల ఈ కొత్త నిబంధములో 1వ అధ్యాయం 21వ వచనము వచ్చేలేకే పాపులని రక్షించడానికి క్రీస్తు యేసు ఆయన లోకములో వచ్చి వారి వారి పాపలు రక్షించడానికి వచ్చారు. ఆ రక్షించేదానికి వచ్చిన వంటి వాడు ఒక పాపి ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్తలో 9:2-6 రాయబడి ఉన్నాయి. ఇందులో పచ్చువ వాయు గలవాడు ఒకడు ఉన్నాడు. ఈ పచ్చు వాయు గలవాడు మంచాన పడిపోయాడు. మంచాన పడిపోయిన వెంటనే ఆయన ఏం చేశారంట, ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. చాలా 4 మనుషులు ఆయన్ని మోసుకొని తీసుకొని వస్తున్నారు. పక్షి వాయు గలవాడిని, వాడిని నడవలసిన శక్తి లేదు. వాడు పాపముల పడిపోయి ఉన్నాడు, వాడు బంధకముల పడిపోయి ఉన్నాడు. వాక్యంలో చెప్పబడిన రీతిగా క్రీస్తు యేసు లోకములో వారి పాపముల నుండి రక్షించడానికి యేసు అని ఆయన పేరు పెట్టారు. ఆయనకి పేరు యేసుని రక్షించడానికి వచ్చారు. ఇమానుయేల్ అనే పేరుకి దేవుడు తోడు ఉన్నాడని కూడా మనం అవలంబిస్తున్నాం బైబిల్లో. అందువల్ల ఆ ఒక మనిషిని తీసుకురావడము యేసు గమనించారు. అయ్యో, వీడు ఒక పాపములో పడిపోయి ఉన్నాడు, పచ్చి వాయుతో బాధపడుతున్నారు, అతని వ్యక్తిని తీసుకొచ్చారని చెప్పి యేసు వారి విశ్వాసము చూసి ఆయన ఎందుకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండు, కుమారుడా ధైర్యముగా ఉండు. యేసు వచ్చిన కారణము, యేసు లోకములో పుట్టిన కారణము ఈ పచ్చి వాయు గల వారిని అంటున్నాడని, నువ్వు ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పచ్చి వాయు గల వానితో చెప్పాడు. నీ పాపములు క్షమింపబడినవి పచ్చి వాయు గలతో మరి సంబోధిస్తూ ఈ మాటలు రాశారండి. అవతల జరుగుతున్నది 3:9 ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దేవదోషణము చేస్తున్నాడని తమలో అనుకొని యేసు వారి తలపములను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు. చాలామంది ఆలోచిస్తున్నారు, ఈయనేంటి లోకములో వచ్చి పాపులని రక్షిస్తున్నాడు, పాపులని కోసం లోకానికి వచ్చారంటే వీళ్ళు ఆ సంభాషణలు జరుగుతుంటే యేసు వచ్చి వాళ్ళిద్దరికి వచ్చి, ఎందుకంటే మీ హృదయములో మీరు దురాలోచన చేస్తున్నారు
అని చెప్పి పాపములను క్షమింపబడి ఉన్న చెప్పుట సులభమా, నువ్వు లేచి నడవమని చెప్పుట సులభమా, అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదుగానని మీరు తెలుసుకునేవాళ్ళని చెప్పి ఆయన పచ్చి వాయుగల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఇంటికి వెళ్ళాడండి. చక్కగా లేచి ఇంటికి వెళ్ళాడు. అదే బైబిల్లో రాసిన మాట, పాపములను క్షమించుటకు ఈయన లోకానికి వచ్చాడని చెప్పి వాక్యాన్ని గమనిస్తున్నాం. చాలామంది మనం ఏం చేస్తామంట, క్రిస్మస్ పండుగ అని చెప్తూ ఏదో రకరకాలమైనవంటి మనం ఆచారాలను చేస్తున్నాం, డెకరేషన్లు చేస్తాం, స్టార్లు కడతాం, అన్ని చేస్తాం. అయితే ఆ నక్షత్రము ఎందుకు సాదృశ్యం అంటే నాడు బైబిల్లో గమనిస్తున్నామండి. స్వార్థీకుడు మత్తయి స్వార్థీకుడు రాసిన మాటలో 2వ అధ్యాయములో మనం చూస్తే ఇక్కడ హేరోదు రాజుగారు ఉన్నాడండి. శాస్త్రులు పంపించారు, విద్యాసత్తులు పంపించారు. రాజుగారు వాళ్ళ ఆ జ్ఞానుల్ని రహస్యంగా పిలిపించి, మీరు వండి బెత్లహేములో యేసు పుట్టాడంట, నేను రాజుని, నాకు మించిన రాజు ఉండకూడదని చెప్పి ఏ రోజు రాజుగారు కంకణం కట్టుకున్నాడండి. వాళ్ళందరూ రహస్యంగా పిలిపించారు. ఆ నక్షత్రమును కనబడిన వారి చేత పరిష్కారంగా తెలుసుకుని నక్షత్రము లోకములో ఉదయిస్తుందిరా అంటే ఈయన లోకములు నక్షత్రముగా జన్మించడము, ఈయన లోకములు జన్మించడము, ఒక నక్షత్రముగా జన్మించడము ఈయన జన్మమును గురించి ఈ స్వార్థీకుడు రాశాడండి. ఈ ఒక వర్తమానం వినేదానికి శాస్త్రులు విద్యాసత్తు కలిగిన వారు ఏ రోజు రాజు పంపారు, మీరు మండి ఆ నక్షత్రమును కనబడిన చోట పరిష్కారంగా తెలుసుకొని నా ఎందుకు వర్తమానం తండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ పోయారండి. శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ పోయినప్పుడు రాజుగారు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు ఆ నక్షత్రమును చూసి ఆ శిశువులు ఉండిన చోటకి ముందుగా వచ్చి నిలిచి వరగా ముందు నడిచారండి. నడిచిన వెంటనే నక్షత్రాన్ని చూశాను. క్రీస్తు పశువుల పాకలో ఆయన జన్మించి ఉన్నాడు. ఈయన జన్మించిన వెంటనే ఒక నక్షత్రము ఉదయించింది. ప్రపంచానికి, దేశానికి, ప్రభుత్వానికి, మన జీవితాలకు ఒక నక్షత్రము భూమి మీద ఉదయించబడింది. ఆ నక్షత్రము ఆయన ఉదయించగానే ఒక నక్షత్రము మనము లోక సాంప్రదాయ ప్రకారముగా ఆ నక్షత్రము ఉన్నప్పుడు వీళ్ళు చూశారు. పరిచయులు శాస్త్రులు విద్యాసత్తులు కలిగి వాళ్ళు చూసినప్పుడు అత్యానంద వరులయ్యారు, ఆశ్చర్యపడిపోయారు. అయ్యో ఇక్కడ ఒక నక్షత్రము ఉదయించింది, ఒక నక్షత్రము ఉదయించింది కనుక అని చెప్పి వీళ్ళు భయపడిపోయారండి. భయపడి ఉన్న వెంటనే వీళ్ళు ఏం చేశారంట, అత్యానంద వరుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించుట తమ పెట్టెలు విప్పి బంగార సాంబ్రాణి బోలముల కానుకలు ఆయనకు అర్పించారండి. ఏ రోజు రాజు సంపమ్మని పంపిన మనుషులు, ఈ సంపమ్మని పంపిన మనుషులు ఆ నక్షత్రాన్ని చూశారు. ఆయన ఉదయించగానే ఒక నక్షత్రం కనపడింది, ఇక్కడ యేసు జన్మించి ఉన్నాడని చెప్పి వాళ్ళు వడ్డన్నే వీళ్ళ సాంబ్రాణి బోనములు కానుకలు సమర్పించి ఆయన్ని పూజించేరి అని రాయబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును గమనిస్తున్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఈయన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వెంటనే మత్తయి గారు రాసిన సువార్తలో మనం గమనించాం, ఈయన ఒక నక్షత్రముగా భూమి మీద ఉదయించడము, భూమి మీద కనిపించడము. అందుకే ఆ నక్షత్రాన్ని మన సాదృశ్యముగా క్రిస్మస్ ఆ సందేశములో ఆ శుభవర్తమానంలో ఒక నక్షత్రాన్ని ఇంటి మీద కడుతున్నాం, ఇంటి మీద కడుతున్నామండి. ఈయన నక్షత్రమును, ఈ నక్షత్రం ఎలా ఉంటుందట, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు కూడా ఆయన ఉదయించే ఉంటాడు. మరణ సమయాలు, గుడ్ ఫ్రైడ్ వస్తున్న సమయాలలో కూడా ఆయన ఉదయించే ఉంటాడు. లేఖనాలు నెరవేర్చడానికి ఆయనకి ఇవ్వబడిన ఆ సమస్యను కూడా నెరవేర్చడానికి భూలోకానికి ఈయన వచ్చాడు. తర్వాత వాక్యాన్ని గమనిస్తే మత్తయి గారు రాసిన సువార్తలో 2వ అధ్యాయములో గమనిస్తున్నాం. మత్తయి రాసిన సువార్తలో 2వ అధ్యాయం 16వ
వచనాన్ని గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంట, 2:16 గమనిస్తే, నేను గమనిస్తున్నామండి, జ్ఞానులను తను అపహసించిన హేరోదు గ్రహించి బహు కోపగించుకున్నాడండి. జ్ఞానులను వివరముగా తెలుసుకొని ఆ కాలమున బెత్లహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించండి అని హేరోదు కంకణం కట్టుకున్నాడు. బెత్లహేములో యేసుప్రభు వారు పశుల పాకలో ఎక్కడన్నా ఉంటే చంపుతారేమని చెప్పి హేరోదు రాజుకు భయపడిపోయి ఆ పశుల పాకలలో ఆడ బెత్లహేములో ఈయన జన్మించడమో మనం గమనిస్తున్నాం. అప్పుడు హేరోదు కోపం వచ్చేసింది, అక్కడ ఎవరో 2 సంవత్సరాలు పిల్లలు ఉంటారో అందరిని చంపేయండి అన్నాడు. అయితే శాస్త్రులు విద్యాశక్తులు వారు అలాగ చేయలేదండి. వాళ్ళు ఏం చేశారట, హేరోదు మాటలు ధిక్కరించారు. రాజా నీ మాట మేము వినము కనుక మేము ఆ నక్షత్రాన్ని చూశాం, ఆయన లోకంలో ఉదయించాడు, లోకంలో జన్మించాడు, లోకానికి వచ్చాడు, ఆ నక్షత్రాన్ని మేము చూశాము, ఆయన మేము పూజిస్తున్నాము, ఆయన మేము ఆరాధించగలుగుతున్నాము, తీర్మానాలు తెచ్చుకోండి. ఈనాడు వరకు మన జీవితాలలో క్రిస్మస్ అని చెప్పి నక్షత్రంగా కట్టితే అంత మాత్రం కాదండి, మన జీవితాలలో సంవత్సరం మొదలుకొని వారమంతా కూడా, సమయమంతా కూడా, నిమిషాలంతా కూడా ఆ నక్షత్రంతో మనము సంబోధించడముదా దేవుని యొక్క క్రిస్మస్ సువర్తమానం అని మనం తలుచుకుంటాం. తర్వాత వాక్యము గమనిస్తే ఈయన బెత్లహేములో పుట్టాడు. యేసుప్రభు వారు బెత్లహేములో పుట్టాడు. బెత్లహేములో పుట్టిన తర్వాత ఈయన ఏం చేశాడంట, ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. బెత్లహేములో పుట్టాడు. హేరోదు రాజు చనిపోయాడు. హేరోదు రాజు, అయ్యో హేరోదు రాజు ఆయన పని అయిపోయింది, ఆయన ఏమి చేయలేడని చెప్పి స్వప్నమందు యేసు ప్రత్యక్షమైంది. వాళ్ళు తర్వాత బెత్లహేములో నుంచి ఇశ్రాయేలు దేశానికి వస్తుంది. ఇశ్రాయేల్ దేశము అనగా మత్తయి గారు రాసిన సువార్తలో 19:2 చూస్తున్నాం. మత్తయి గారు సువార్త 2:19 హేరోదు చనిపోయిన తరువాత, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత యేసేవుకి ప్రత్యక్షమైంది. ప్రభుదూత హేరోదు చచ్చిపోయిన తర్వాత, 2 సంవత్సరాలు పిల్లలందరూ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. రాజుగారు చచ్చిపోయారండి, రాజుగారు చచ్చిపోయారు. ఉదయించినటువంటి ఈ నక్షత్రము ఉదయిస్తుంది, ఆ నక్షత్రమే క్రీస్తు యేసు ప్రభు అని మనము గుర్తించుకోవాల్సి ఉన్నదిగా తెలుసుకుంటున్నాం. హేరోదు రాజు చచ్చిపోయిన తర్వాత స్వప్నమందు యేసేవుకి ఆయన ప్రత్యక్షమై, నీవు లేచి ఆ శిశువును తోడుకొని ఇశ్రాయేల్ దేశముకు వెళ్ళుము. ఇప్పుడు ఆడిపోయినట్ట ఇశ్రాయేల్ దేశానికి పోయాడు. ఇశ్రాయేల్ దేశంలో పోయి తర్వాత 2:40-43 వస్తే యెరూషలేము. యెరూషలేములో దేవాలయం ఉన్నది. యెరూషలేములో దేవాలయం ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు వారు చిన్న బాలుడిగా ఉండి దేవాలయంలో నిలబడ్డాడు. దేవాలయంలో ఉన్నప్పుడు ఈయన వయసు యందు ధ్యానమందు వర్తిల్లినట్లుగా మనము 2:50 మనము 56 వరకు కూడా యెరూషలేమును గురించి రాయబడుతున్నది. తర్వాత లూకాగా రాసిన సువార్తలో, లూకా సువార్తలో 2:51-52 నజరైతుకు వచ్చాడు. నజరైతుకు వచ్చి ఆ నజరైతు పట్టణంలో లోబడ్డాడండి. ఈనాడు నీవు నేను లోబడుతున్నామా, దేవుని వాక్యానికి లోబడుతున్నామా, దేవుని సంఘముకు లోబడుతున్నామా, దేవుని ప్రార్థనకు లోబడుతున్నామా అని మనం గమనించుకోవాలా. క్రిస్మస్ అనుకుంటే సరిపోదండి. యేసు ప్రభు వారు పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినది రాయబడుతున్నది. ఆయన బెత్లహేములో పుట్టాడు, ఇశ్రాయేల్ దేశముకు వచ్చాను, యెరూషలేములో వచ్చాను. యెరూషలేము అనగా ఆశీర్వదించబడినటువంటి దేశం. నజరైతుకు వచ్చాడు, నజరైతులో లోబడ్డాడు. లోబడి ఆయన ఆ మనుషులు దయ, దేవుని దయ వర్ధిల్లును అని బైబిల్ వాక్యము చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ శుభ సందేశము వర్తమానము వినగలుగుతున్న మీరు, మీ అందరూ కూడా మనం ఎప్పుడు కూడా మనము క్రీస్తులో ఎదిగే వారముగా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం ఒక మాట రాశారండి. ప్రకటన గ్రంథాన్ని మనము గమనిస్తే ఈయన ఎవరంట, వేకువ చుక్కనై ఉన్నానని గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథములో 22:16 గమనిస్తే యేసు అని నేను నా దూతలను పంపి
నొప్పి ఉన్నాను, నేను దావీదు చిగురున నా సంతానమైన ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను అని రాయబడుతుంది. నక్షత్రం అనగా సాదృశ్యమగ పండుగ నక్షత్రం కాదండి, ఈయన వేకువ చుక్కై ఉన్నాడు. అందుకదా క్రిస్మస్ అనగా ఆయనకు ఉన్న సంభాషణము వేకువ చుక్కనై ఉన్నాను. దావీదు వంశములో సంతానముల నుండి వచ్చినటువంటి వాడు వేకువ చుక్కై ఉన్నాడని చెప్పి వాక్యం ప్రకటనలో మరి రాయబడుతున్నదండి. మీరు దేవుని వెళ్ళలాడా చూడగలుగుతున్న మీరందరూ కూడా ఈ క్రిస్మస్ వర్తమానము వినగలిగిన మీకు దేవుని నామములో మహిమ కలుగునుగాక. మీరు ప్రార్థన మా వివరములకు తెలియజేసినట్లయితే మీకోసము ప్రార్థన చేస్తాం. అందరికీ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆమేన్.